हाय फ्रेंड्स, वेलकम टू स्टार्टअप क्लिनिक। नेनु मी लक्ष्मी, कोच मेंटर। ई रोज मनं सब्लिमेशन प्रिंटिंग बिजनेस नी एला स्टार्टअप चेसुकोवाली, एलांटि मिशन्स यूज चेस्तामो चूस्तां। सो ई प्रिंटिंग बिजनेस लो अंटे ई वीडियो लो मनकि ओक प्रोडक्ट मीद प्रिंटिंग चेसि कूडा चूस्तां। ई प्रिंटिंग नी प्रोसेस मनकि चूपिंचडानिकि मनतो पाटु उन्नारु मन कंपनी स्टार्टअप क्लिनिक 99 सब्लिमेशन योक्क सीनियर ट्रेनर प्रशांत। सो चूसारु कदा, ई रोज मनं एलांटि प्रोडक्ट मीद प्रिंटिंग चेस्तामो चूद्दां। చూడండి, మొబైల్ కవర్స్. సో ఈ మొబైల్ కవర్స్ ప్రింటింగ్ మీద మనం తీసుకున్న డిజైన్స్. సో ఈ ప్రింటింగ్స్ మనం ప్రింట్ చేసుకుంటున్నాం ఈరోజు మనం మొబైల్ కవర్స్ మీదకి. సో ఎలాంటి మెషిన్ యూస్ చేస్తున్నాం, ఎలాంటి ప్రింటింగ్స్ అండ్ సబ్జెక్ట్ తీసుకుంటున్నామో చూద్దాం. సో మీరు బ్యాక్ సైడ్ అయితే రెడ్ కలర్ మెషిన్ని అక్కడ ఉందో, సో అది మనకి మొబైల్ కవర్ ప్రింటింగ్ మెషిన్ కింద యూస్ చేసుకుంటాము. సో మొబైల్ కవర్ ప్రింటింగ్ మెషిన్ అని కూడా అంటారు దీన్ని, వ్యాక్యూమ్ ప్రింటింగ్ మెషిన్ అని కూడా అంటారు. ఇంకా వేరు వేరు పేర్లు కూడా ఉన్నాయి మనకి. సో తర్వాత దీనికి డిజైన్ ప్రింట్ చేసుకోవడం కోసం మనకు ఒక ప్రింటర్ ఉండాలి. మెషిన్ మనది ఏ ఫోర్ సైజ్ కాబట్టి ప్రింటర్ కూడా ఏ ఫోర్ సైజ్లో మనం తీసుకుంటున్నాం. సో ప్రింటర్ 6 కలర్ ప్రింటర్ని తీసుకున్నాక దాంట్లో ఇంక్ వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేస్తున్నాం. అలాగే పేపర్ వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క డ్యూయల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్ని యూజ్ చేస్తున్నాం. సో ప్రతి చోట పేపర్ అండ్ ఇంక్ సేమ్ ఉండదండి, డిఫరెన్సెస్ ఆఫ్ ఇంక్ ఉంటుంది, పేపర్ ఉంటుంది, అంటే క్వాలిటీని బట్టి ఉంటాయి. కొన్ని చెప్పడానికి అందరూ 90 సబ్లిమేషన్ ఇంక్, సబ్లిమేషన్ పేపర్ అని మాత్రమే చెప్తారు. సో అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి క్వాలిటీ ఎక్కడుందో. మీకు ఆల్రెడీ నేను డిజైన్ చూపించాను, దాని ప్రకారం మీకు ఆఫ్టర్ ప్రింటింగ్ నేను ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది మీ క్వాలిటీని కూడా చూపిస్తారు. అండ్ సెకండ్ థింగ్, దీనికోసం మనకి ట్రైనింగ్స్ అవి కూడా కావాల్సి ఉంటుంది, మోల్డ్స్ కావాల్సి ఉంటుంది, మొబైల్ కవర్స్ కావాలి ఉంటుంది. సో బడ్జెట్లోకి వెళ్తే కనుక 100,000 రూపాయల నుంచి 1,000,000 వరకు మనం ఈ బడ్జెట్ని తీసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి ప్రాసెసింగ్ అనమాట. ఫస్ట్ మనం 1 లాక్ 1.5 లాక్తో స్టార్ట్అప్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కటి మెషినరీని యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ఎందుకంటే బిజినెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మొబైల్ కవర్స్ యూజ్ చేసాం, తర్వాత టీషర్ట్లోకి ఎంటర్ అయ్యాం, తర్వాత మంగ్స్లోకి ఎంటర్ అయ్యాం. అది మన ఇష్టం ప్రకారం మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఇది 1 లాక్ నుంచి 10 లాక్స్ లోపల బిజినెస్ స్టార్ట్అప్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే నియరెస్ట్ లొకేషన్స్లో మీకు ట్రైనింగ్ ఫ్రీ ఉంటుంది. సో లొకేషన్స్ వచ్చేసి మనకి విజయవాడ ఒకటి, హైదరాబాద్ ఒకటి. సో మొబైల్ కవర్ మనం డిజైన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని దీంతో యాడ్ చేసుకున్నాం ఒక టెఫ్లాన్ టేప్ తోటి. సో ఇది కదలకుండా పట్టి ఉంచుతుంది. సో మెషిన్ ఆన్ చేసుకుని 200 డిగ్రీల టెంపరేచర్లో మనం దీన్ని రెడీ పెట్టుకుంటాం. సో మోల్డ్కి మొబైల్ కవర్ని యాడ్ చేసి మెషిన్ లోపల పెట్టి వాక్యూమ్ బటన్ని ప్రెస్ చేసుకుంటే కనుక ఈ వాక్యూమ్ ఏం చేస్తుందంటే లోపలికి వాక్యూమ్ అంతటిని తీసేసుకుంటుంది. సో ఇప్పుడు చేస్తున్నా చూడండి, సో వాక్యూమ్ క్లోజ్ చేసి మనం బటన్ ప్రెస్ చేయగానే లోపల తీసేసుకుంటుంది. సో ఇది తీసుకున్న తర్వాత ఓన్లీ మన మోల్డ్ షేప్లో మాత్రమే ఉంటుంది. సో దాన్ని 4 సైడ్స్ నుంచి మనం రబ్ చేసుకుంటాం. అండ్ మొబైల్ కవర్ మనకి 8 మినిట్స్ పడుతుంది. అదే మొబైల్ కవర్ మనం 2 నిమిషాల్లో ప్రింట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద మ్యాజికల్ మోల్డ్స్. సో మనం యూస్ చేస్తున్న మోల్డ్ వచ్చేసి మ్యాజికల్ మోల్డ్, అది కూడా 99 సబ్లిమేషన్దేనండి. సో ఈ మ్యాజికల్ మోల్డ్ని యూజ్ చేసుకుని మనం 8 నిమిషాల్లో ప్రింట్ చేసే మొబైల్ కవర్ని 2 నిమిషాల్లో మొబైల్ కవర్ని మనం ప్రింట్ చేసుకుంటాం. ఒకటి మనకి టైం సేవ్ అయిపోతుంది, చక్కగా పవర్ కూడా తక్కువ పడుతుంది, ఎందుకంటే 8 మినిట్స్లో 2 మినిట్స్లో అయిపోతుంది, పవర్ కన్సెప్షన్ కూడా 8 మినిట్స్ వరకు లాగదు. సో ఇవన్నీ మనకి ప్రాఫిట్స్. అండ్ మీకు డబ్బుల్ని మోస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డబ్బుల్ని ఎలా సంపాదించాలి అనే విషయం మనకి స్టార్టప్ క్లినిక్లో నేర్పిస్తారండి. సో ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి నీడ్ అదే. మనం బయటికి వెళ్తే కావాల్సింది డబ్బు, అది లేనిదే చిన్న పని కూడా అవ్వదు. హాస్పిటల్స్, మనకి కావాల్సిన వస్తువులు, ఏది కావాలన్నా. ఆల్రెడీ లాక్డౌన్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, జాబ్స్ పోయాయి, బిజినెసెస్ లేవు, ఒకటి కాదు చాలామంది బిజినెస్లు క్లోజ్ చేసుకున్నారు, ఒక దగ్గర నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ అయిపోయారు. ఒకటి కాదు, మొత్తం ఇన్ని సంవత్సరాల్లో ఇది ఒకటే ఫస్ట్ టైం ఏమో చాలామంది అంటే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. సో దీంట్లో నుంచి ఓవర్కమ్ అయ్యి ఇంకా ఫాస్ట్గా మనం బయటికి రావాలంటే బిజినెస్ స్టార్టప్స్ ఒక్కటేనండి దారి. మళ్ళీ ఇంకా జాబ్స్ వస్తాయి, ఎవరో ఇస్తారు అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇప్పుడు మనం కూడా చేయాలి ఏదన్నా అంటే బిజినెస్ స్టార్టప్ ఒక్కటే మనకి దారిలో ఉంటుంది. కనీసం ఒక 2-3 మంత్స్లో మనం స్టాండర్డ్ కింద నించోవడం అవుతుంది మనం చేసే వర్క్ని బట్టి. సో ఎలా స్మార్ట్గా వర్క్ ఎలా చేయాలి, వర్క్ ప్రతి ఒక్కరు చేస్తారు. మనం స్మార్ట్నెస్ నేర్చుకుని వర్క్ని ఎంత స్మార్ట్నెస్గా వర్క్ చేసుకుంటే అంత డబ్బుల్ని తొందరగా క్విక్గా మనం చేసుకోవాలి. మీకు యాజ్ ఇట్ ఈస్ ఎలా చెప్తారో అలా ఫాలో అవ్వండి, మీకు డబ్బులు రాకపోతే. ఎందుకంటే చేసే పనిని బట్టి ఉంటుందండి. మీకు గైడెన్స్ కావాలంటే గైడెన్స్ మాత్రం స్టార్టప్ క్లినిక్ ద్వారా మీకు దొరుకుతుంది. సో నేను బ్రాంచెస్ కూడా చెప్పేసాను, 99 సబ్లిమేషన్ బ్రాంచెస్ వచ్చేసి మనకి స్టార్టప్ క్లినిక్వి, ఒకటి విజయవాడ, ఒకటి హైదరాబాద్. సో 2 నిమిషాలు అయిపోయింది, మీ ఎదురుగుండానే అవుతుంది అక్కడ. సో ప్రింటింగ్ అయిపోయింది కదా, సో తీస్తున్నారు ఆల్రెడీ. సో ఇది 2 మినిట్స్ కూల్ చేస్తారు. సో దాని తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సో నేను బడ్జెట్ చెప్పేసాను, దీనికి ఎంత ఉంటుందో, ఏం కావాలో కూడా చెప్పేశాను. ట్రైనింగ్స్ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయి, ట్రైనింగ్స్ కూడా ఫ్రీ ట్రైనింగ్ అండి, ఎక్కడ ఛార్జ్ చేయరు. ఎందుకు ఛార్జ్ చేయట్లేదు అంటే
2034 రీచ్ ఇండియా ని చూడాలి అని ఒకే ఒక ఆశ అండి స్టార్టప్ క్లినిక్ ది. దానికోసం ఈ స్టార్టప్స్ కూడా జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగానే మా వంతు సాయం ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ట్రైనింగ్స్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నారు, ఓ ఏం ప్రాబ్లం లేదనుకుంటారేమో, బట్ ట్రైనింగ్ కి నేను కుర్రోడికి ట్రైనింగ్ చేసి అక్కడ మీకోసం నిల్చోబెడుతున్నాను. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. ట్రైనర్ కి మాకు పే చేయాల్సి వస్తుంది. సో మీకేం పే చేయాల్సిన అంత అవసరం ఉండదు. వాళ్ళు మీకు చక్కగా అంత ట్రైనింగ్ నేర్పిస్తారు, తర్వాత బిజినెస్ ప్లానింగ్ వచ్చేసి ఇస్తారు, మనం ఎలా ముందుకు వెళ్ళాలో చూసుకోవచ్చు అన్నమాట. సో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఇంటికి ఒక్క బిజినెస్ స్టార్టప్ అయినా మనకి ఫ్యూచర్ బెటర్ ఉంటుందండి, కనీసంలో కనీసం. సో ఎందుకంటే నించిని వరకు 2 ఇన్కమ్స్ మనకి ఆటోమేటిక్గా ఉంటాయి. అమ్మాయిలు కూడా బిజినెస్ చేసుకోవచ్చు, అబ్బాయిలే అనుకుని ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే చాలా ఈజీ ఆపరేషన్స్ అండి. అమ్మాయిలు కూడా ఇంటి దగ్గర నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. సూపర్ ప్రింటింగ్స్ వచ్చాయి చూడండి, ఒక్కటి కూడా అసలు ప్రింటింగ్ లేకుండా, అంటే మొత్తం చూసారు కదా ఎంత చక్కగా ప్రింటింగ్ అవుతుందో, మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఎక్కడ ఏం లేదు. సో అందులో కంపల్సరీ, సో ఇది 99% ఆఫ్ ట్రాన్స్ఫర్. ఈ పేపర్స్లోనే మీకు 70%, 75%, 50% ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేపర్స్ దొరుకుతాయి. సో దాంట్లో నుంచి మనకి ట్రాన్స్ఫర్ పేపర్ అవ్వకపోతే సరిగ్గా మనకి క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ దొరుకుతుంది. సో చూసారు కదా ఈ రోజు వీడియోలో మనం మొబైల్ కవర్ ప్రింటింగ్ని 2 నిమిషాల్లో ఎలా ప్రింట్ చేసుకుంటాం చూసాం. టెంపరేచర్ 200 డిగ్రీల టెంపరేచర్, 2 నిమిషాలు టైమింగ్. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాం. నెక్స్ట్ అప్డేట్స్ కావాలంటే మీరు చేయాల్సిందే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ మనం ఎలాంటి లెవెల్లోకి వెళ్ళచ్చు. ఓకే, సో మళ్ళీ చూడలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. దోస్తో హమారా జో విజన్ హై వో పూరా అలగ్ హై. ఇస్ దేశ్ సే గరీబీ హటానా చాతే హై తో గరీబీ హటానే కే లియే ఆప్ అప్నే ఆప్ కే ఘర్ సే గరీబీ హటానా పడేగా. జో యది ఆప్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మ్యాన్ హో, ఆప్కే బిజినెస్ కో భీ హమ్ గ్రో కరేంగే. ఏక నయా బిజినెస్ కర్నా చాతే హో వో బిజినెస్ కో భీ సికాయేంగే. హమారా సోచ్ మే హై ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. ఇస్ ఎంటైర్ షో కే ఊపర్ కే బీచ్ మే మోహన్ చంద్ర జో అనేక NGOs మే ఆల్రెడీ కామ్ కర్ చుకే హై, అబ్ జో హమారే సాథ్ ఆప్కే సాథ్ మిల్కే ఏక నయా దిశా కే ఓర్ లేకే జా రహే హై 2034 తక్ గరీబీ హటానా. తో గరీబీ హటానే కే లియే ఆప్ అప్నే ఆప్కే ఘర్ సే గరీబీ హటాఓగే. ఉస్కే లియే ఆప్కో పఢనా హోగా, సీఖనా హోగా, హర్ దిన్ ఆప్కో నయా కుచ్ కర్నా హోగా, ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ కో బఢానా హోగా యా నయా బిజినెస్ మ్యాన్ బన్నా హోగా. తో ఇస్ దేశ్ సే గరీబీ హటానే కే లియే పహలా ఉద్దేశ్ హై తో ఆప్ అప్నే ఆప్కే ఘర్ సే గరీబీ హటాఓగే. హమ్ లోన్ క్యా పఢాయేంగే, హమ్ లోన్ ఆప్కో ఏక స్కిల్ కో డెవలప్ కరేంగే, జో స్కిల్ హై సెలింగ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఐసే అనేక స్కిల్స్ కే సాథ్ జో హై ఆప్ అప్నే జీవన్ మే ఏక నయా రాస్తా కే ఓర్ చల్ సక్తే హో, ఏక నయా దిశా కే ఓర్ చల్ సక్తే హో, తో దేశ్ కీ గరీబీ హటానే మే మదద్ కర్ సక్తే హో మేరే దోస్తో. తో ఆప్ హమారే సమ్ నంబర్స్ మే కనెక్ట్ కీజియేగా.